మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కార్ వారి పాట ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సినీ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఈ సినిమాని డైరెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు అయితే సర్కారు వారి పాట సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారా లేక తెలుగు మరియు తమిళ్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్ మరియు రీసెంట్ గా రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ సోషల్ మీడియాలో ఉన్న ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేశాయి పాన్ ఇండియా సినిమా రికార్డుల్ని సైతం బ్రేక్ చేసి ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్డు దగ్గర జెండా పాతేశారు సూపర్ స్టార్ మరికొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మరియు త్రివిక్రమ్ సినిమా కూడా మొదలు కాబోతోంది ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వాళ్ళు ఈ సినిమా నుంచి మూడవ సాంగ్ ని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు దిమ్మ తిరిగే రేంజ్ లో మాస్ సాంగ్ ని ఈ సినిమా టీం రిలీజ్ చేస్తోంది సర్కర్ వారి పాట సినిమాలోని మూడవ పాట ఊహ కందని రికార్డుల్ని క్రియేట్ చేయటం ఖాయమని సినీ వర్గాలు సైతం కన్ఫామ్ చేస్తున్నాయి ఈ పాటలో మహేష్ బాబు స్టెప్పులతో పాటు కీర్తి సురేష్ కూడా స్టెప్పులతో అదరగొట్టబోతోంది ఈ మూడవ పాట నుంచి సర్కారు వారి పాట సినిమా టీం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఊర మాస్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమాలోని మూడవ పాటతో పాటే సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ని కూడా ఒక నెల రోజుల ముందే రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు సైతం అంటున్నాయి సూపర్ స్టార్ ఇరవై తొమ్మిదవ సినిమా డైరెక్టర్ రాజమౌళితో ఉండటంతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని కూడా ఈ సమ్మర్లోనే మొదలు పెట్టబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై రెండులోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి సర్కారు వారి పాట సినిమాలోని మూడవ సాంగ్ ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి